తమిళ తెలుగు భాషలో సమానమైన ఇమేజ్ని అభిమానుల్ని సంపాదించిన నటుడు సూర్య రెండు భాషల్లోనూ ఎంతోమంది ఫ్యాన్స్ సూర్యకి ఉన్నారు తాజాగా సూర్య తన అభిమానులతో ఒక మీటింగ్ని ఏర్పాటు చేశాడు ఆ మీటింగ్లో సూర్య తాను చెయ్యబోయే సినిమా గురించి అప్డేట్ ఇచ్చి తన అభిమానులతో పాటు అశేష సినీ ప్రేక్షకులందరినీ ఆనందంలో ముంచెత్తాడు ఇంకా అసలు విషయంలోకి వెళ్తే లోకేష్ కనకరాజు దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా గత సంవత్సరం విడుదలైన విక్రమ్ మూవీ ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిన విషయమే ఆ మూవీ చివర్లో రోలెక్స్ అనే పవర్ఫుల్ పాత్రలో సూర్య కనిపించి సినిమా హీట్ ని ఇంకో స్థాయికి తీసుకెళ్లాడు మూవీలో సూర్య కనిపించింది కొన్ని నిమిషాలే అయినా రోలెక్స్ క్యారెక్టర్ లో సూర్య ప్రదర్శించిన హావభావాలు మామూలు స్థాయిలో లేవు సూర్య ఫ్యాన్స్ అయితే థియేటర్స్ మొత్తాన్ని తమ విజిల్స్ తో మారుమోగించారు రోలెక్స్ క్యారెక్టర్ లో సూర్యని ఎంచుకోవటం ద్వారా విక్రమ్ మూవీకి కొనసాగింపుగా రోలెక్స్ కథతో కూడా సినిమా ఉంటుందని ఆ మూవీలో సూర్య నటన విశ్వరూపం చూడవచ్చని సూర్య అభిమానులతో పాటు సాధారణ అభిమానులు ఫిక్స్ అయ్యారు లోకేష్ కనకరాజు ఆ మూవీలో ప్రధాన విలన్ పాత్ర విక్రమ్ దేనని సినిమాలో చెప్పకనే చెప్పాడు ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ లో రాబోయే సినిమా గురించి సూర్య తన ఫ్యాన్స్ తో పంచుకోవటం జరిగింది విక్రమ్ మూవీలో తాను పోషించిన రోలెక్స్ క్యారెక్టర్ కి సంబంధించిన కథ లోకేష్ తనకు చెప్పాడని కథ చాలా అద్భుతంగా ఉందని స్వయంగా సూర్య చెప్పేసరికి అభిమానులు ఆనందంలో మునిగిపోయారు సూర్య అండ్ లోకేష్ కనగరాజులు ఇప్పుడు చేస్తున్న తమ తమ ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యాక వాళ్ళిద్దరి కాంబినేషన్లో రోలెక్స్ క్యారెక్టర్ని ప్రధానంగా చేసుకొని మూవీ ఉంటుందని తెలుస్తోంది ఆల్రెడీ సూర్య తమ్ముడు కార్తి నటించి సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన ఖైదీ మూవీ కొనసాగింపుగానే విక్రమ్ మూవీ వచ్చిన విషయం విదితమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి